ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఘన విజయం సాధించింది. కౌంటింగ్ మొదటి రౌండ్లోనే కవిత గెలిచింది. మొదటి రౌండ్లో మొత్తం 600 ఓట్లలో కవితకు 532 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్ కౌంటింగ్ అవసరం లేకుండానే కవిత గెలిచారు. మరి కాసేపట్లో కవిత గెలుపును అధికారికంగా ప్రకటించనున్నారు. మొదటి రౌండ్లో 600 ఓట్లకు గాను టీఆర్ఎస్ కు 532, బీజేపీకి 39, కాంగ్రెస్ కు 22 ఓట్లు వచ్చాయి. 7 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు అధికారులు. అయితే ఓవరాల్ గా 823 ఓట్లకు టీఆర్ఎస్, 728, బీజేపీ 56, కాంగ్రెస్ 29కి ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఘన విజయం సాధించారు. కౌంటింగ్ మొదటి రౌండ్లోనే కవిత గెలిచింది. మొదటి రౌండ్లో మొత్తం 600 ఓట్లలో కవితకు 532 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్ కౌంటింగ్ అవసరం లేకుండానే కవిత గెలిచారు. మరి కాసేపట్లో కవిత గెలుపును అధికారికంగా ప్రకటించనున్నారు. మొదటి రౌండ్లో 600 ఓట్లకు గాను టీఆర్ఎస్ కు 532, బీజేపీకి 39, కాంగ్రెస్ కు 22 ఓట్లు వచ్చాయి. 7 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు అధికారులు. అయితే ఓవరాల్ గా 823 ఓట్లకు టీఆర్ఎస్, 728, బీజేపీ 56, కాంగ్రెస్ 29 ఓట్లు వచ్చాయి. డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి రజనీకాంత్? సవంతి, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మొత్తం 2 రౌండ్లలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. మొదటి రౌండ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్లను 600 ఓట్లు లెక్కించారు. అందులో మొదటి ప్రాధాన్యత ఓట్లలో 531 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి లభించడంతో మొదటి రౌండ్ లోనే టీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలిచారు. అయితే రెండో రౌండ్ కూడా పూర్తయ్యేసరికి మొత్తం 823 ఓట్లకు గాను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవితకు 728 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు 56 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రెడ్డికి 29 ఓట్లు పోలయ్యాయి. ఒక 10 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. మరో ఓటరు ఎన్నికలకు ముందే చనిపోవడంతో మొత్తం 824 ఓట్లకు గాను 823 ఓట్లు పూలయ్యాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ పకడ్బందీగా ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే అందరికంటే ముందుగానే తమ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ఇతర పార్టీలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా తమ పార్టీలో చేర్చుకొని క్యాంపుకు తరలించారు. పక్కా ప్రణాళికతో ఈ ఎలక్షన్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే స్టార్టింగ్ నుంచి కూడా అంటే కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది. మొదటి రౌండ్ లోనే కావాల్సినటువంటి మెజార్టీ వచ్చింది. ఓవరాల్ గా కౌంటింగ్ పూర్తయ్యేసరికి రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. పూర్తిగా టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కి గెలుపు ప్రకటించేటువంటి అవకాశం లేదు. ఉత్తర్వులు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు మరో 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతుందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కొద్దిసేపటి క్రితం తెలిపారు. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత గెలవడంతో నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే సంబరాల్లో మునిగిపోయాయి. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.